ఏసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించారండి. దేవుడే కాచి కాపాడకపోతే, దేవుడే ఒక మనిషిని నిలబెట్టకపోతే మనము ఈ విధంగా ఇంకొక వారాన్ని మనం చూడలేము కదా అండి. దేవుడికి మాత్రమే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ యొక్క వారాన్ని కూడా వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, ప్రభా కేవలం నీ కృప తండ్రి యేసయ్యా. ఈ విధంగా మరలా వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకు నీ కృపను అనుగ్రహించావు దేవా. నువ్వు నిలబెట్టావు సర్వశక్తి మంత్ర ఆశ్చర్యకరుడ. ఎవరైతే యొక్క వాక్యాన్ని చూడడానికి ప్రభా సిద్ధపడుతున్నారు, ఈ యొక్క వాక్యాన్ని చూస్తున్నారు ప్రభా, నేను కాదు ప్రభా, నీ యొక్క మాటలు నీ బిడ్డలతో మాట్లాడండి సర్వశక్తి మంత్ర. నాలో ఉన్న ప్రతి ఒక్క ఆలోచనల్ని దూరం చేసి నీ నామానికి మహిమకరంగా, కేవలం నీ నామానికి మహిమకరంగా వాడుకోనండి దేవా. నీ గొప్ప కృపను అనుగ్రహించండి అయ్యా. నీ కార్యంతో నింపండి సర్వశక్తి మంత్ర. నీ శక్తితో నింపు దేవా యేసయ్యా. నువ్వు మాట్లాడండి, ప్రతి ఒక్క పరిస్థితిని నీ యొక్క అధికారంలోనికి తీసుకొని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ నీ యొక్క వెలుగుతో నీ యొక్క సన్నిధిని అనుభవించేటట్లుగా ప్రభా సహాయంను దయచేసి నీ నామాన్ని కనపరుచుకొనగలరని, నీ కృపలో వర్తిల్లింప చేయగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా కీర్తనలు 13:3 యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. అక్కడ దావీదు అడుగుతున్నారండి, యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమివ్వు ప్రభా అని దావీదు ప్రార్థన చేస్తున్నారు. ఈ వారం మన యొక్క ప్రసంగ అంశము దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది. మనం ఎన్నోసార్లు ఎన్నో ప్రార్థనలు చేస్తాం కదండి దేవుని సన్నిధిలో. ఎన్నో సంవత్సరాల నుంచి ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము, మనము ప్రార్థనలు అడుగుతూ ఉంటాము, ప్రభా నాకు సహాయంను దయచేయి ప్రభా, నాకు ఈ విషయంలో నీ కార్యం కోసం నేను వేచి ఉన్నాను ప్రభా అని మనము దేవుణ్ణి అడుగుతూ ఉంటాము కదా. కానీ ఆ యొక్క ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతగానో ప్రయాసపడుతున్నా దేవుడు కొన్ని విషయాలలో మన వైపు చూడట్లేదేమో, ఆ మొర వినట్లేదేమో అని ఉంటుంది. అప్పుడు మనం అడుగుతాము, ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను ఏ విధంగా ఉన్నానో, ఎంత బాధపడుతున్నానో, ఎంత కన్నీరు కారుస్తున్నానో, ఎంతగా నీ వైపు మాత్రమే నేను చూస్తున్నానో, ఒక్కసారి నన్ను దృష్టించి ప్రభా, ఒక్కసారి నా వైపు చూడు ప్రభా అని మనం ప్రార్థన చేస్తాం కదండి. ఎందుకంటే ఆ పరిస్థితి దేవుడు మాత్రమే మార్చగలడని మనం నమ్ముతున్నాం కాబట్టి దేవుణ్ణి అడుగుతాం, ప్రభా ఒక్కసారి నా యొక్క కుటుంబాన్ని దర్శించు ప్రభా, ఒక్కసారి చూడు ప్రభా, మేము ఎంత భయంకరమైన బాధ గుండా వెళ్తున్నామో, ఎంత కన్నీరు గుండా వెళ్తున్నామో, ఎంత అవమానం గుండా వెళ్తున్నామో అని మనం ప్రార్థన చేస్తాం. అప్పటికీ కూడా దేవుడు చూడకపోతే ఒక్కసారి దృష్టించయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకి జవాబు ఇవ్వు ప్రభా, ఉత్తరం ఇవ్వు ప్రభా అని అంటాం. దావీదు కూడా 13
ఈ విధంగా అంటాడండి. ఏమంటారంటే, ఎంతకాలం ప్రభా నన్ను మర్చిపోయావు, నే నిత్యము మర్చిపోతావా? అక్కడ కొన్ని వచనాలు ఉన్నాయండి, మనం చూచినట్లయితే మొదటి వచనం నుంచి మనం చూచినట్లయితే, ఎంతకాలం ఎంతకాలం నన్ను మర్చెదవు, నిత్యము మర్చెదవా? ఎంతవరకు నా మనసులో చింతపడతాను నేను, ఎంతవరకు నా హృదయంలో పగలంతా దుఃఖక్రాంతున్నై ఉంటాను, ఎంతకాలం ప్రభా ఇవన్నీ అని అడుగుతూ కీర్తనలు 3:13 ఈ విధంగా అంటారు. ప్రభువా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరం ఇయ్యయ్యా, నా మీద దృష్టి ఉంచయ్యా. నిజంగా దేవుడే మన మీద దృష్టి ఉంటే మనకి అక్కడ లోటు అనేది ఉండదు కదండి. దేవుడే మనల్ని చూస్తూ ఉంటే మనకి లోటు అనేది ఉండదు. ఈరోజు మనము ఎవరి మీద దేవుని దృష్టి ఉంటుందో 3 విషయాల్లో మనం నేర్చుకుందామండి. అసలు దేవుడు ఎవరిని దృష్టిస్తారు, ఏ స్థితిలో ఉన్న వారిని దృష్టిస్తారు, మన ప్రార్థన 24 గంటలు ఎప్పుడు మనం ప్రార్థన చేస్తే దృష్టిస్తారా, లేకపోతే ఆయన దృష్టి మన మీద ఉంటుందా, లేకపోతే మనం ఏ విధంగా ఉంటే దేవుడు దృష్టి మన మీద ఉంటుందో మనం 3 విషయాలలో మనం నేర్చుకుందాం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది. మరలా ఒక్కసారి చెప్తానండి, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది. మొట్టమొదటిగా దేవుని దృష్టి యథార్థవంతుల మీద ఉంటుంది. మొట్టమొదటిగా దేవుని దృష్టి యథార్థంగా ఉండే వారి మీద ఉంటుందంట. మొదటి 2 దినవృత్తాంతాల గ్రంథము 16:9 తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచుండెను. చూసారా అండి, నువ్వు నిజంగా యథార్థ హృదయంతో నువ్వు ఉంటే, యథార్థ హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు ఉండగలిగితే, యథార్థ హృదయం కలిగి ఆయన వైపు చూడగలిగితే ఆయన దృష్టిస్తాడంట. నేను ఒక వ్యక్తిని బైబిల్లో చూద్దామండి, ఆయన ఏ విధంగా యథార్థ హృదయం కలిగి ఉన్నాడో, ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో, లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు ఆ యథార్థ హృదయం దేవుడికి ఏ విధంగా కనపడిందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 38:3 అక్కడ ఆ యొక్క ప్రవక్త వచ్చి, నీకు మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం అంటే ఏంటండి, ఇంకా ఆ రోగం ఎప్పుడు పోతుందంటే మరణించిన తర్వాతే పోతుంది. మరణకరమైన రోగం నీకు వచ్చింది. ఈ మరణకరమైన రోగం వచ్చింది అన్నప్పుడు హిస్కియా ఈ విధంగా ప్రార్థన చేస్తున్నారు. చూద్దామండి, యెషయా గ్రంథము 38:3 యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిస్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాకు ప్రార్థింపగా. ఏమన్నాడండి, యెహోవా యథార్థ హృదయుడేనై సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయా అని హిస్కియా ఆ యొక్క భయంకరమైన స్థితి ఏమిటంటే, ఇంకా ఎవ్వరు ఏమీ చేయలేరు, ఇంకా ఆ యొక్క మరణకరమైన వ్యాధి వచ్చింది, ఇంకెవ్వరు కూడా ఆ స్థితి నుంచి బయటకు తీసుకురాలేదు హిస్కియాని. కానీ దేవుడి వైపు చూస్తున్నాడు. అప్పటి వరకు ఆయన ఏ విధంగా ఉన్నారండి, యథార్థ హృదయుడై, నేను ఏ విధంగా యథార్థ హృదయుడై సత్యమును అనుసరించి నడుచుకున్నానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అన్నందుకు మనకు తెలుసు కదండి మనందరికీ, ఆ యొక్క దృష్టి, దేవుని యొక్క దృష్టి హిస్కియా మీద పడింది. లోకమంతా సంచారం చేస్తున్న దేవుని దృష్టి ఇస్కియా మీద పడింది. ఆయన యొక్క ప్రార్థనకు జవాబిచ్చారు. గొప్ప, ఎవ్వరికి ఇవ్వలేని ఆయుష్ను, 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు అనుగ్రహించాడు. అసలు ఇస్కియా ఏ విధంగా యథార్థంగా ఉన్నాడు, అసలు ఆయన యథార్థత ఏంటో ఇంకొక వచనంలో మనం చూద్దామండి. 2 రాజుల గ్రంథము 18:6 అతడు యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుదీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. ఎవరండి అతడు అంటే హిస్కియా. హిస్కియా యెహోవాతో అత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుతీయలేదు.
నువ్వు నేను కూడా ఆ వాక్యం చదువుతుంటే నాకు అనిపించిందండి, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. దేవుణ్ణి ఆరాధించడంలో, యథార్థ హృదయంతో ఉండడంలో, సత్యము అనుసరించి నడవడంలో, ఆ ఏ విషయంలో కూడా హిస్కి ఆ కాంప్రమైజ్ అవ్వాల, వెను తిరగల. ఇది ఇది చిన్నదేగా, నేను ఒక రాజుని కదా, నేను చేస్తే ఏమవుతుంది, నన్ను అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు కదా అని హిస్కి అనుకోలేదంటే, నో టర్నింగ్ బ్యాక్ అనమాట. ఇంకా వెను తిరగల, నేను నిన్ను వెంబడించి నడుచుకుంటానని వెను తిరగకుండా, ఏ పాపము దేవునికి అతనికి అడ్డు రాకుండా చూసుకున్నాడు. కాబట్టే దేవుడు అటువంటి భయంకరమైన స్థితిలో, ఎవ్వరు ఆ స్థితి నుంచి బయటకు తీసుకురాలేరు అన్న స్థితిలో హిస్కియాను బయటకు తీసుకొచ్చి, ఆయన దృష్టి హిస్కియా మీద ఉంచి, దేవుడు ఆ హిస్కియాను బయటకు తీసుకొచ్చి అద్భుతంగా 15 సంవత్సరాల ఆయుష్నిచ్చారండి. నువ్వు నేను, నీ హృదయం నా హృదయం ఎలా ఉంది? యథార్థంగా ఉందా? దేవుని నీ హృదయం నా హృదయం యథార్థంగా ఉంటే ఆయన దృష్టి నీ మీద ఉంటుందండి. లోకంలో ఉన్న యథార్థ హృదయాలను బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందంట. ఆ లోకమంతా సంచరిస్తున్నప్పుడు నువ్వు నేను కనబడితే ఎంత బాగుంటుందండి కదా. అందుకే ఇస్కి అన్నట్లుగా, ఏ విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, నీవు దేవుడికి ఏ పాపము విషయంలో, ఏ మాటల విషయంలో, ఏ యొక్క స్థితి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయిపోయి ఈ లోకంలో కలిసిపోయేటట్లు నువ్వు జీవిస్తున్నావు, తిరగలేదంట. యెహోవాను వెంబడించడంలో వెనుదీయక, ఏ విషయం కాదు, నేను రాజునే అడుగుతారు, ఏం చేస్తారు, ఎవరు అడుగుతారు అని కాదు, నేను ముందు ఉండాలి. మనం కూడా అటువంటి కమిట్మెంట్తో, అటువంటి యథార్థ హృదయంతో, ప్రభా నీకు నాకు ఎటువంటి పాపం అడ్డు రాకూడదు, ప్రభా నేను వెనుదిరగను, నేను నీ దృష్టిలో యథార్థ హృదయుడై ఉంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, నీ క్లిష్ట పరిస్థితుల్లో నీ ప్రార్థనని దేవుడు వింటారు, నీ ప్రార్థనకి దేవుడు జవాబిస్తారు. లోకమంతా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట యథార్థ హృదయాలను బలపరచడానికి, నిన్ను నన్ను బలపరచడానికి నా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. నిన్ను బలపరిచేది దేవుడు. లోకానికి నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు, లోకానికి ఏ పాపం లేకుండా, ఏ పాపము చెయ్యను నేను, మాటల ద్వారా ఈ పాపము చేయను, ఇది తప్పు అని నువ్వు వేరే వాళ్ళకి చెప్తున్నప్పుడు వారు నిన్ను చూసి నవ్వుతారేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆయన కనుదృష్టి నీ మీద ఉంది. ఆయనే గొప్ప, ఆ సమస్తాన్ని సృష్టించిన దేవుడే నిన్ను చూస్తూ ఉంటే వీళ్ళంతా అన్నారని ఇంకెందుకు బాధపడడం? ఎందుకు నువ్వు వెను తిరుగుతున్నావు? ఏ యొక్క ఆలోచన, ఏ పాపము, ఏ పని కూడా ఆయనకు నీకు అడ్డు రాకుండా చూసుకొని యథార్థంగా నువ్వు జీవించగలిగితే దేవుణ్ణి కనుదృష్టి నీ మీద నా మీద ఉంటుంది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని దృష్టి యథార్థంగా ఉన్నవారి మీద ఉంటుంది. రెండవదిగా, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుంది. రెండవదిగా ఏంటి అంటే, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఉంటుంది. ఒకసారి వాక్యాన్ని చూద్దామండి. కీర్తనలు 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఉంటుందంట. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో, దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది, నీ కుటుంబం మీద ఉంటుందంట. ఒక వ్యక్తిని బైబిల్లో చూద్దామండి. అపోస్తుల కార్యాలు 10:1-2 మనం చూసినట్లయితే, ఇటలీ పటాలమనబడిన పటాలములలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అతడు ఎలాగున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు, ధర్మకార్యాలు చేస్తూ ఉంటాడు. భయభక్తులు, మొదటి క్వాలిఫికేషనే భయభక్తులు కలిగి ఉన్నాడని ఉంది. ఆ భయభక్తులు కలిగి ఉన్నారని దేవుడు వదిలేశారా అండి? దేవుడు ఏం చేశారో తెలుసా? పేతుర్ని పంపించి, ఆ యొక్క వచనాలు మనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలకు పేతురికి దర్శనం
ఆశ్చర్యాన్ని కలిగించి నువ్వు కొర్నేలి యొక్క గృహానికి నువ్వు వెళ్ళు, నువ్వు కొర్నేలి గృహానికి నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు ఇంచుమించు 3 గంటలకు కొర్నేలికి ఒక దర్శనం ద్వారా దేవుడు మాట్లాడి ఒక ఆ యొక్క దేవదూత ఆ యొక్క కొర్నేలితో మాట్లాడింది. చూసారండి, భయభక్తులు కలవారిని దేవుడు ఏ విధంగా కాపాడతారో. ఇంచుమించు 3 గంటలు, పగలు 3 గంటల సమయంలో దేవదూత కొర్నేలితో మాట్లాడుతుంది. అదే సమయంలో అక్కడ పేతురుతో దర్శనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు కొర్నేలి, నువ్వు పేతుర్ని మీ గృహానికి ఆహ్వానించు అని చెప్పినప్పుడు తన పనివారిని తన సేవకులను పిలిచి కొర్నేలి పేతురు దగ్గరికి కొంతమందిని పంపించారు. అక్కడ ఉన్న పేతుర్ని తీసుకుని రండి అని చెప్పినప్పుడు పేతురు కూడా ఆ గృహానికి వచ్చాడు. ఆ గృహానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, పేతుర్ని దేవుడు ఆ యొక్క గృహానికి తీసుకొచ్చినప్పుడు పేతురు వస్తారని వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ కొర్నేలి కుటుంబంలోనే వాళ్ళు కాదు, తన యొక్క బంధువులు స్నేహితులు ముఖ్య స్నేహితులతో కూడా తను ఆ యొక్క పేతురు రాకడ కోసం సిద్ధపడ్డాడంట. పేతురు అక్కడికి రాగానే కొర్నేలి, ఈ యొక్క దేవుడు నాకు ఈ యొక్క దర్శనాన్ని ఇచ్చారు, నిన్ను నా గృహానికి ఆహ్వానించమని చెప్పారని పేతురుతో చెప్పినప్పుడు పేతురు అక్కడ ఆ కుటుంబ సభ్యులకి అక్కడ ఉన్న వారందరికీ ఏం చేశారంటే సువార్తను ప్రకటించారు. తరువాత ఏం జరిగిందో తెలుసా, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారండి. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడ్డారు. ఆయన దృష్టి కొర్నేలి మీద పడింది కాబట్టి దేవుడు అతన్ని రక్షణలోనికి కుటుంబాన్ని కాపాడుకునేటట్లుగా దేవుడు చేశారు. అక్కడ ఒక వాక్యాన్ని పేతురు గారు చెప్తారండి, అపొస్తల కార్యము 10:34 దేవుడు పక్షపాతి కాడని నిజంగా గ్రహించి ఉన్నాను. పీటర్ సెడ్, ట్రూలీ ఐ అండర్స్టాండ్ దట్ గాడ్ షోస్ నో పార్షాలిటీ. దేవుడే ఆ పేతురు ఏం చెప్తున్నారు, దేవుడు పక్షపాతి కాడు. అయ్యో, వీళ్ళ మీదే దేవుని దృష్టి ఉంటుంది, వీళ్ళ మీదే ఒక పాస్టర్ గారి మీదే ఆ కుటుంబం మీదే ఆ యొక్క ఎప్పుడు ఉపవాసం చేసి ఆయన ఎన్నుకున్న వారి మీదే దేవుని యొక్క దృష్టి ఉంటుంది, వారినే దేవుడు రక్షించుకుంటాడు, వారినే దేవుడు కాపాడుకుంటాడు. అది కాదు, గాడ్ షోస్ నో పార్షాలిటీ. దేవుడు పక్షపాతము చూపించే దేవుడు కాదు. ఆ కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు యొక్క దృష్టి ఆయన మీద ఉంచి ఆయన కుటుంబాన్ని ముఖ్య స్నేహితులని దేవుడు రక్షించుకున్నాడు. పేతురు అంటారు, మిమ్మల్ని ఆ పరిశుద్ధ ఆ పేతురు అక్కడ వాక్యం చెప్తూ ఉండగానే ఆ యొక్క గదిలో ఉన్న వారి మీద పరిశుద్ధాత్మడు దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మను పొందిన మీకు బాప్తీసం ఇవ్వకుండా ఏవి అడ్డుగా ఉన్నవి అని చెప్పి బాప్తీసం పొందండి వారికి ఆజ్ఞాపిస్తారు. చూసారా అండి, గాడ్ షోస్ నో పార్షాలిటీ. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటావా దేవుని యందు, ఆయన దృష్టి నీ మీద ఉంటుంది. భయభక్తులు కలిగి ఉంటే ఆయన దృష్టి లోకమంతా సంచారం చేస్తున్న ఆయన దృష్టి నీ మీద నా మీద ఉంటుందండి. కొర్నేలికి దేవదూత ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. పేతురు ఎక్కడో ఉంటే అక్కడ పేతురుతో దేవుడు దర్శనం ద్వారా మాట్లాడి ఇద్దరిని సిద్ధపరిచి, అది ఎవరి కోసం, కొర్నేలి యొక్క కుటుంబం రక్షణ పొందాలని, కొర్నేలి యొక్క కుటుంబం ఒక మెట్టు ఆత్మీయంగా ఎదగాలని దేవుడు ప్లాన్ చేశారండి. దేవుడు ప్రణాళిక, ఎందుకో తెలుసా, ఆ కొర్నేలి భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ కొర్నేలి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి లోకమంతా సంచరిస్తున్న దేవుని యొక్క కనుదృష్టి కొర్నేలి కుటుంబం మీద పడింది. ఆ యొక్క పేతురు చెప్తారు, నేనే కాదు పరిశుద్ధాత్మను పొందుకుంది, నేనే కాదు దేవుణ్ణి తెలుసుకుంది, నువ్వు కూడా దేవుణ్ణి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను నమ్ముతున్నా, గాడ్ షోస్ నో పార్షాలిటీ, దేవుడు పక్షపాతం చూపించే దేవుడు కాదని నేను నమ్ముతున్నానని అపొస్తల కార్యాలు 10:34 పేతురు కొర్నేలికి చెప్తారండి. చూసారా, భయభక్తులు కలిగి ఉంటే ఎవరో ఎవరో తెలీదు, కొర్నేలికి పేతురు తెలీదు, పేతురుకి కొర్నేలి తెలీదు, దేవుడు ఆ విధంగా కలిపాడు. నువ్వు నిజంగా భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఈ లోకానుసారమైన ఆశీర్వాదాలు ఆత్మీయ ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తాడు. ఎట్లాగో తెలీదు కానీ ఆయనకు తెలుసు, ఆయన ప్రణాళికలో నువ్వు ఉంటావు, దేవుని దృష్టి నీ మీద పడుతుంది కాబట్టి నిన్ను ఆశీర్వదించడానికి ప్రతి ఒక్క శక్తి, ఏ శక్తి అడ్డొచ్చినా దానన్నిటినీ దూరం చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద పడుతుంది. ఎంత గొప్ప ధన్యత అండి, ఎవరో పరిచయం చేయలేని దేవుని శిష్యుడైన పేతురు తన గృహానికి వచ్చారు.
అది ఎవలా జరిగింది? కొర్నేలి కొర్నేలిగా పేతుని కలవలేడు, కానీ దేవుడు ప్రణాళిక అది. ఎందుకంటే కొర్నేలి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి. మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుని దృష్టి యథార్థ హృదయము కలిగి ఉన్న వారి మీద ఉంటుంది. రెండవదిగా, దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు కలిగి వారి మీద ఉంటుంది. లాస్ట్ వన్, మూడవదిగా, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంటుంది. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుందండి? నీతిమంతుల మీద ఉంటుంది. ఒక వాక్యాన్ని మనం చూద్దామండి. కీర్తనలు 34:15 యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఏమంటున్నారంటే, ఈజ్ హియర్స్ టువార్డ్స్ దేర్ క్రై. ఆయన మొరలు, వారి యొక్క బాధను ఆయన వింటారంట. హీజ్ ఇయర్స్ టువార్డ్స్ దేర్ క్రై, ఆయన చెవులు వాళ్ళ యొక్క బాధను వింటాయంట. ఎవరో తెలుసా? వాళ్ళు నీతిమంతులు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలను వింటాయి. ఎంత గొప్ప ధన్యత అండి. ఎప్పుడో తెలుసా? మనము నీతిగా జీవిస్తున్నప్పుడు, మనము నీతిగా ఈ లోకంలో నీతిని అనుసరించి నడుచుకుంటున్నప్పుడు ఆయన దృష్టి మన మీద పడుతుంది. ప్రభువా అని నువ్వు ప్రార్థన చేస్తావు చూడు, అసాధారణమైన కార్యాలు చేస్తావండి నీతిమంతంగా ఈ లోకంలో ఉంటే. ఒక వ్యక్తిని చూద్దామండి. యాకోబు రాసిన పత్రిక 5:16-17 నీతిమంతుడైన ఏలియా ప్రార్థన అక్కడ విందాం. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము కలదై ఉండను. చూసారండి, నీతిమంతుని ప్రార్థన బహుబలము కలదై ఉంటుందంట. ఇంకేం లేదు, బహుబలం అంటే ఏంటి? ఇంకా వెంటనే ఆన్సర్ వస్తుంది, ఆయన వింటాడు ఆ ప్రార్థనని. ఎప్పుడో తెలుసా? మనము నీతిగా ఉన్నప్పుడు. చూద్దామండి, నెక్స్ట్ వచనం చూద్దాం. ఏలియా మన వంటి స్వభావం మనుష్యుడే, మన స్వభావం గల మనుషుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. దానికన్నా ముందు వచనంలో ఒకటి ఉంది, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండెను. ఆ మాట చాలు కదండి. దేవుడి దృష్టిలో నీతిమంతులు ఎంత గొప్పగా ఉన్నారో, విజ్ఞాపన మనఃపూర్వకంగా వాళ్ళు విజ్ఞాపన చేస్తారు, అది బహుబలంగా పనిచేస్తుందంట. ఆ ప్రార్థనకి జవాబు వస్తుందంట. ఎప్పుడో తెలుసా? మనము నీతిగా ఉన్నప్పుడు, నీతిగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన. చూడండి, వర్షాన్ని ఆపేశారంట, ప్రార్థన చేసి వర్షాన్ని ఆపేశారంట. ఆ వర్షాన్ని ఆపేసి మరలా ప్రార్థన చేస్తే వర్షం వచ్చిందంట. ఆ సృష్టిని ఆపగల శక్తి నీతిమంతుని యొక్క ప్రార్థనకి దేవుడు అనుగ్రహించాడండి. లోకమంతా సంచారం చేస్తున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా, నీతిగా నువ్వు జీవిస్తున్నావు, నీ జాబులో, నీ కుటుంబంలో, నీ యొక్క బంధువుల్లో, నీ యొక్క చుట్టుపక్కల నువ్వు నీతిమంతుగా ఉన్నావని దేవుడు చూశాడా? నువ్వు ప్రార్థన చేస్తే కార్యాలు నీ జీవితంలో జరగడం దేవుడు చూపిస్తాడు, నువ్వు అనుభవిస్తావు కూడా. నీతి అంటే ఏంటంటే, నీతి అంటే అర్థం నైతికంగా సరైన లేదా సమర్థించగలిగింది. ఇంకా నీతి అంటే ఏంటంటే మోరల్లీ రైట్, అది ఇంకా కరెక్ట్ అన్నమాట. ఆ విధంగా ఫాలో అవ్వడం, ఆ విధంగా జీవించడం ఈ లోక దృష్టిలో, దేవుని దృష్టిలో కరెక్ట్. ఆ విధంగా నువ్వు జీవించగలగాలి. అందుకే ఆది కాండంలో పరిస్థితులు ఎలా ఉన్నా, పరిస్థితి ఏ విధంగా ఉన్నా, నోవాహును దేవుడు ఈ విధంగా అంటాడండి. 6:00 ఏమంటాడంటే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉన్నాడు. ఏ నింద లేదు, ఈ తప్పు చేస్తున్నావు నోవాహు, ఈ కుటుంబంలో నీ తప్పుంది, నువ్వు హృదయంలో ఈ పాపం చేసావు అని ఏ నింద లేకుండా 6:00 దేవుడు ఆ యొక్క నోవాహు గురించి, జల ప్రళయం రాకముందు దేవుడు నోవాహును చూసి పలికిన మాట. 7:00 ఏమంటారంటే, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై కనబడుతున్నావు. నోవాహు గురించి దేవుడు సాక్ష్యం పలికారండి. తర్వాత మనకు తెలుసు కదా, నోవాహు కుటుంబం ఏ విధంగా రక్షింపబడిందో. ప్రపంచమంతా మట్టికి మట్టిగా అయిపోయినప్పుడు, మట్టి అయిపోయినప్పుడు, ప్రపంచమంతా అంతా ఒక అందరూ చనిపోయినప్పుడు నోవాహు కుటుంబం మాత్రమే రక్షింపబడింది కదా అండి. మనుషులుగా ఆ 8 మంది మాత్రమే రక్షింపబడ్డారు కదా.
మనం కూడా నీతిగా జీవిస్తే దేవుడు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తారో ఒక వచనాన్ని చూసి మనం ప్రార్థన చేసుకుందామండి. యెషయా గ్రంథము 33:15 నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. చూసారా అండి, మనము నీతిగా జీవిస్తే ఆయన దృష్టిలో ఉన్నత స్థలంలో నివసించడానికి మనల్ని సిద్ధపరుస్తాడు దేవుడు. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా. చూసారా, ఆయన దృష్టి నీ మీద నా మీద ఉండాలి అంటే మనము నీతి పరులుగా ఉండాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందండి. నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకమై బహుబలము గలదై ఉంటుంది. అంతేకాదు, నీతిమంతుల్ని దేవుడు ఉన్నత స్థానంలో ఉంచుతానంటున్నారు. ఇప్పుడు ఏ కేటగిరీలో మనం ఉన్నామండి? అసలు మనలో నీతి ఉందా? మనలో యథార్థత ఉందా? మనలో ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నామా? ఏ విధంగా మన స్థితి ఉంది? ఆయన దృష్టి లోకమంతా సంచరిస్తున్నప్పుడు మనం కనబడతామా అండి ఆయన దృష్టికి? మన కుటుంబం ఆయన దృష్టిలో ఉంటుందా అండి? ఒక్కసారి దేవుడు అంటున్నారు, పరీక్షించుకో, నా దృష్టి లోకమంతా సంచరిస్తుంది, కానీ నా దృష్టి ఎవరి మీద ఉంటుందో తెలుసా? ఆయన దృష్టి యథార్థ హృదయం మీద ఉంటుంది. నా దృష్టి భయభక్తులు కలవారి మీద ఉంటుంది. దేవుని దృష్టి నీతి గలవారి మీద ఉంటుంది. మనం ఎలా ఉన్నామో ఒక్కసారి పరీక్షించుకో. ఆయన దృష్టి మన మీద ఉండాలండి. ఈ లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో మనం భయభక్తులతో యథార్థ హృదయంతో నీతిగా మనం జీవిస్తుంటే కొన్ని అవమానాలు పడాల్సి వస్తేమో, కొన్ని ఎగతాళిగా ఉంటామేమో. భయపడకు. మన దేవుడు వైపు నీ హృదయం ఉంది. మన దేవుడు దృష్టి నీ మీద ఉంది. వాళ్ళెవరండి? వాళ్ళు కాదు కదా నిన్ను ఆశీర్వదించేది, వాళ్ళు కాదు కదా నీకు ఆహారం ఇచ్చేది, వాళ్ళు కాదు కదా నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది. ఆయన వైపు, ఆయన అలా ఉన్నమన్నారు. నేను ఆయన కోసం వెనుదీయక, ఇసుకేయలేక, ఆయన ఎందు భయభక్తులు గల ఉండడానికి వెనుదీయలేదు. వెనుదీయక యథార్థంగా భయభక్తులతో నీతిగా ఉంటాను అని నువ్వు అని అనుకుంటే దేవుని దృష్టి నీ మీద ఉంటుందండి. దేవుని దృష్టి నీ మీద ఉంటుంది. ఈ యొక్క చివరికి వచ్చేసామండి మనం, ఇంకా లాస్ట్కి వచ్చేసాం ఈ సంవత్సరంలో. వచ్చే కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నా. ఇలానే కాదు, నీ దృష్టి నా మీద ఉంచుకొని నేను నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి ప్రభా అని ప్రార్థన చేద్దామండి. యథార్థ హృదయంతో భయభక్తులతో నీతిగా ఉండడానికి ప్రయాసపడదామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి మంత్ర, పరిశుద్ధాత్మదేవ ఇసయ, నీ గొప్ప కృప కాపుదల తండ్రి, ఆశ్చర్యకరుడా ప్రభా, మా యొక్క నీ యొక్క దృష్టి మా మీద ఉండాలి ప్రభా. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూశారో యథార్థ హృదయంతో నీ యందు ఉండాలి ప్రభా. భయభక్తులు కలిగి సర్వశక్తి మంత్ర నీతిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నువ్వు ఊహించని ఉన్నత స్థలాలలో మమ్మల్ని ఉంచుతావు సర్వశక్తి మంత్ర ఇసయ. హిస్కియాని మాతో మాకు ఒక ప్రభా ఒక ఎగ్జాంపుల్ గా చూపించావయ్యా. హిస్కియా జీవితం ఏ విధంగా ఉన్నది, కొర్నేలు యొక్క జీవితం, ఎక్కడో ఉన్న పేతుర్ని ప్రభా భయభక్తులు కలిగి ఉన్నాడని ఇంటికి తీసుకొచ్చి సువార్త ప్రకటించేటట్లుగా చేసి వా కుటుంబాన్ని రక్షణలోనికి తెచ్చావయ్యా ఏసయ్యా. ఏలియా ప్రభా ఏసయ్యా, మా వంటి స్వభావం కలిగినా కూడా ప్రభా సర్వశక్తి మంతుడు, నీతి మంతుడు కాబట్టి వారి యొక్క ప్రార్థన బహుబలంగా తండ్రి వర్షం రాకుండా ప్రభా చేసిన ప్రార్థన తండ్రి ఆశ్చర్యకరుడా. ఎవరైతే ఈ కుటుంబం ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారి ప్రభా నీ దృష్టి నా మీద ఉండాలి ప్రభా, నీ దృష్టి నా కుటుంబం మీద ఉండాలి ప్రభా, నీ దృష్టి నా కుటుంబ సభ్యుల మీద ఉండాలి ప్రభా అని ప్రార్థన చేస్తున్నారు. యథార్థంగా భయభక్తులతో నీతితో ఉండడానికి వారికి నీ యొక్క సహాయము మాకు కావాలయ్యా. నీ యొక్క సహాయము మాకు కావాలి ప్రభా. సహాయమును దయచేయండి. నీ యొక్క గొప్ప కృపను అనుగ్రహించి తండ్రి, నీ ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు నీ యొక్క దృష్టి సంచారం చేస్తున్నప్పుడు ప్రభా నువ్వు నేనున్నాను ప్రభా, నీ కోసం నేనున్నాను ప్రభా, నీ యొక్క బిడ్డగా నీ లోకంలో ప్రభా నా బిడ్డ నా ఉంది అని నువ్వు సంతోషించాలయ్యా. నువ్వు దృష్టించినప్పుడు మమ్మల్ని చూసి నువ్వు సంతోషించాలి. మా కుటుంబాలను చూసి, మా హృదయాల్ని చూసి, మా జీవితాలను చూసి ప్రభా అటువంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించి ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ నీ దృష్టిలో ప్రభా గొప్ప వారిగా నీ దృష్టి సంచారం చేస్తున్నప్పుడు వారు యథార్థంగా భయభక్తులు కలిగి నీతి కలిగి ఉండడానికి
అటువంటి సహాయంను దయచేసి మేమందరం నిన్ను సంతోషపెట్టి లోకంలో ప్రభా పరలోకంలో ఉన్నతమైన స్థితిలో మేము ఉండడానికి నీ గొప్ప కృపను పొందుకోవడానికి మాకు సహాయం దయచేసి నడిపించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, ఆశ ఉంది కదా అండి, ఆయన దృష్టి మన మీద ఉండాలని ఆశ అయితే ఉంది కదా, ఆశ ఉంది కాబట్టి ఆయన దృష్టి మన కుటుంబాలు ఆయన దృష్టిలో ఉండాలి అని ఈ నెలంతా మనం ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరంలో మనం ప్రవేశపెడదాం. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క బంధువులకు స్నేహితులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుని దృష్టి మన కుటుంబాలలో మన మీద ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. See you.